ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి రాని అర్హులైన పేదలందరికీ నల్లపాడు 7,500 రూపాయలు, ఒక్కొక్కరికి 10 కిలోల బియ్యము, 16 రకాల నిత్యావసర సరుకులు ఇవ్వాలని, భారత రాజ్యాంగంలోని స్వేచ్ఛ సమానత్వం కాపాడాలని, రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలు 9,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని, ఇది పిలుపు మేరకు నేడు పరిగి తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ గారికి మెమోరాండం ఇచ్చారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం వెంకటయ్య మాట్లాడుతూ, మోడీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే అణచివేతకు గురి చేస్తున్నారు, రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ సమానత్వాన్ని కాలరాస్తున్నారు, ఉపాధి హామీ పని దినాలు 200 రోజులకు 4,200 రూపాయలు కూలీ రేటు పెంచాలని, మున్సిపాలిటీ పట్టణ కేంద్రాల్లో కూడా ఉపాధి హామీ పనులను ప్రారంభించాలని కోరారు. ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నాము. ఈరోజు కేంద్ర కమిటీ పిలుపు ఏంటంటే, ఇప్పటికీ దేశవ్యాప్తంగా గత 5-6 నెలల నుంచి కరోనా లాక్డౌన్ పేరుతోని చాలా మంది పేదలు, కార్మికులు, నిరుద్యోగులు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఎవరైతే ఆదాయ పరిమితిలోనికి రాకుండా ఉండరో వాళ్ళందరికీ కూడా 6 నెలల పాటు 7,500 రూపాయలు ప్రభుత్వం వెంటనే వాళ్ళ అకౌంట్లో జమ చేయాలనేది కూడా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాము. దాంతోపాటు 6 నెలల పాటు పేదలందరికీ ఉచితంగా ఒక్కొక్కరికి 10 కిలోల నాణ్యమైన బియ్యము, నిత్యావసర సరుకులు ఇవ్వాలనేది కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదే రకంగా ఈరోజు భారత రాజ్యాంగంలోని స్వేచ్ఛ సమానత్వం అని ఈరోజు వాళ్ళు ముఖ్యమైనటువంటి ప్రాథమిక హక్కులున్నాయి. ఈ హక్కులను కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వం కాలరాసి, ఎవరు ఇవాళ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టు, వాళ్ళపైన ఉక్కుపాదం మోపడానికి కూడా ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి ఈ రెండు కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వము భారత రాజ్యాంగాన్ని తుట్టు ఒడిసి రాజ్యాంగాన్ని ఇవాళ